హలో ఇది విన్నారా మనం పట్టించుకోంగాని మన వంటిల్లే ఒక పెద్ద ఆరోగ్యశాల అని చెప్పొచ్చండి ఎందుకంటే వంటగదిలో ఉన్న చిన్న చిన్న పదార్థాలే మనం చాలా నిర్లక్ష్యంగా ఆ ఏముందులే అనుకునే పదార్థాలే మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయట వాము చూడ్డానికి చాలా చిన్న చిన్న పదార్థమే కదా అది సో వాము ఎంతలా పనిచేస్తుందంటే ఒక్క మాటలో చెప్పాలంటే వాము తింటే రోగం పరార్ ఎలా అంటారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి అజీర్తి చేసింది అని మనం ఎప్పుడైనా అనగానే వెంటనే మన ఇంట్లో ఉన్న బామ్మలు తాతయ్యలు నానమ్మలు వీళ్ళందరూ ఏం చెప్తారు వేడివేడి అన్నంలో వాము వేసుకుని ఓ ముద్ద తినండి అని చెప్తారు కదా అది నూటికి నూరు శాతం నిజమే అంటున్నారు ఆధునిక వైద్య నిపుణులు కూడా ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే దగ్గు ఆస్తమా బ్రాంకైటిస్ జ్వరం ఇలాంటి వాటికి చాలా మేలు చేస్తుందట వాము జీర్ణ వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు మూత్రాశయ వ్యాధులు రక్త ప్రసరణ వ్యవస్థలకు సంబంధించి వ్యాధులన్నిటినీ కూడా వాము సమర్థంగా నివారిస్తుందట పొట్టలో పరాన్నజీవులుగా చేరే క్రిముల్ని వాము చక్కగా నిర్మూలిస్తుంది ఎందుకంటే వాములోని థైమల్ కార్వాక్రల్ థైమోక్వినాల్ వంటి ఘాటైన నూనెలు హానికర క్రిముల్ని బ్యాక్టీరియాని నాశనం చేస్తాయట అంతేకాదు జీర్ణ శక్తిని కూడా పెంచుతాయి గొంతులో ఉన్నటువంటి శ్లేష్మాన్ని కూడా హరిస్తుంది నరాల బలహీనతను కూడా తగ్గిస్తుంది అందుకే ఆయుర్వేద నిపుణులు అర టీ స్పూన్ వాము పొడిని గోరువెచ్చని నీటితో కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే గనక సకల రోగాలు తగ్గుతాయి అంటున్నారు ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఆర్థ్రైటిస్తో బాధపడేవాళ్ళు వాముని పొడి చేసి అందులో గోరువెచ్చటి నీళ్లు కలిపి పేస్ట్లా చేసి నొప్పులున్న చోట రాసి మర్దన చేస్తే ఉపశమనం ఉంటుంది అని చెప్తున్నారు మరి చూసారా చూడ్డానికి చాలా చిన్నగా కనిపించే వాము వల్ల ఎంత ఉపయోగాలున్నాయో